మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రషీద్ అహ్మద్ మొదటి వర్ధంతి సందర్భంగా అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రషీద్ గతంలో పలు పదవుల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఏడాది క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మొదటి వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే జిల్లాలోని పలు అనాథాశ్రమాలలో అన్నదానం చేసినట్టు ఆయన కుమారుడు తెలియజేశారు. ఆయన ఆత్మశాంతి కోసం తాము ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో రషీద్ కుటుంబ సభ్యులు మహమ్మద్ సుల్తాన్ ఆదాన్, గాంధీనగర్ ప్రసాద్, బాబా షాకిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం మహమ్మద్ సుల్తాన్ ఆదం, అల్లమీన్ చారిటబుల్ ట్రస్ట్ వర్కింగ్ చైర్మన్ ని. ఈరోజు మా నాన్నగారు కీర్తి శేషులు ఎం రషీద్ అహ్మద్ గారి ప్రథమ వర్ధంతి. పోయిన సంవత్సరం ఈరోజు చాలా ఎవరు మా జీవితాల్లో ఎవరు మరవలేని రోజు. మా జీవితంలోనే కానీ మా బంధువుల జీవితంలో కానీ మా రిలేటివ్స్, మా నాన్న అభిమానులు కానీ వాళ్ళకి ఎంతగానో ఆదరించే వ్యక్తుల జీవితాల్లో చాలా మరవలేని రోజు. ఈరోజు మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు ఒక 200 నుండి 250 మెంబర్స్కి అన్నదాన కార్యక్రమం ఫుడ్ ప్యాకెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడనే కాదు, కొన్ని మద్రసాల్లో ఇక్కడ లేని అనంతపూర్లో, దాని తర్వాత సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి దగ్గర అక్కడ కొన్ని మద్రసాల్లో అక్కడ వాళ్ళకు కూడా ఈరోజు మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ కాని నుండి డిన్నర్ వరకు వాళ్ళకి ఏదైతే ఈరోజు ఖర్చులు ఉన్నాయో వాళ్ళందరికీ అది అల్లమీన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమౌంట్ అనేది సెండ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ అనాథాశ్రమంలో చాలా అనాథాశ్రమంలో కూడా ఫుడ్ ఆర్గనైజేషన్ అనేది చేపట్టడం జరిగింది. అలాగైతే ఈరోజు మాకు ఇక్కడికి వచ్చి మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మా నాన్నకు అభిమానించే వాళ్ళ వ్యక్తులు కానీ ఎవరైతే ఇక్కడికి వచ్చి నాకు సహాయం చేసి చాలా ముందుకు ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళకు కూడా చాలా రుణపడి ఉంటాము. వాళ్ళు ఎప్పుడూ చూపి అభిమానం అలాగే చూపిస్తూ అలాగే ముందుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళు అల్లమీన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఇంకా ముందుకు వెళ్ళి సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి, అలాగే కొత్త వ్యక్తులకి సోషల్ సర్వీస్ చేస్తూ ముందుకు సాగాలనేది నా డ్రీము. అలాగే మా నాన్నగారు స్థాపించిన అల్లమీన్ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. అలాగే దాన్ని కొనసాగింపు చేస్తూ మంచి పనులు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. నాకు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.